ముఖ్యమంత్రులు వస్తారో ఐదేళ్ళకు పోతారు, కానీ వ్యవస్థలనేటి శాశ్వతం. ఆ వ్యవస్థలు కానీ ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులు కానీ మేమందరం కూడా ఒక ట్రస్టీగా ఉండాలి. ఐదేళ్ళు ఇచ్చిన మ్యాండేట్ మళ్ళా మీకోసం ఉపయోగించాలి తప్ప మా సొంతం కోసం ఉపయోగించి ఎవరు అడ్డం వచ్చినా ఇష్టప్రకారం చేస్తానంటే అది మంచి సాంప్రదాయం కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, పోలవరం ఏమైంది? డయాఫామ్ వాల్ కూడా కొట్టుకోబోయింది, మళ్ళీ డయాఫామ్ వాల్ కట్టాలి అంటే ఎన్నేళ్ళు పడుతుంది? 2 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టపడి 2 సీజన్లో పూర్తి చేస్తే ఇప్పుడు ఆ డయాఫామ్ వాల్ వీళ్ళ అసమర్థతో కాంట్రాక్టర్లు మార్చి ఇంజనీర్లు మార్చి నీళ్లన్నీ కూడా వరదొస్తే గోదావరి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది. ఒక సీజన్లో నీళ్లన్నీ వచ్చి భూమిలో ఉన్న డయాఫామ్ వాల్ దెబ్బతినింది. అది దెబ్బతినిందని చెప్పడానికి 3 ఏళ్ళు పట్టింది. కాఫర్ డ్యాములు పోయినాయి, గైడ్ బండ్ పోయింది, ఇప్పుడు మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే పోలవరం మనకు పడిన కష్టం బూడిదిలో పోసిన పన్నీర్ అయింది. రెండో పక్క అమరావతి, అమరావతిని ఏం చేశారు? హైదరాబాద్లో ఆ రోజు నేను చేసిన పని కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు విధ్వంసం చేసుంటే హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి అయ్యేది కాదు. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఆ రోజు ఐటీకి ఫౌండేషన్ వేసా, నాలెడ్జ్కి ఫౌండేషన్ వేసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు తీసుకుపోయా, దాని బెనిఫిట్ ఈరోజు తెలంగాణ విడిపోయినా అక్కడ అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తే అమరావతిలో ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ముందు అమరావతి రాజధానిని మెప్పించి వీళ్ళు ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి తర్వాత 3 రాజధానులు ఉంటే నష్టమేంటని 3 ముక్కలాట ఆడి కడాన విశాఖపట్నానికి వెళ్ళిపోతున్నానని అక్కడ మీరు చూసే ఋషికొండ ఒక బ్రహ్మాండమైనటువంటి ఋషులు అక్కడ ఎప్పటికప్పుడు తపస్సు చేసే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం దాని ఋషికొండను గోడుగుండు కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు భవనం కట్టుకున్నారు. కానీ సర్పంచ్ మాత్రం ఏమీ చేయడానికి వీల్లేదు. నేను వెళ్ళిపోతానంటే నువ్వెక్కడికి వెళ్తావు, నీకెక్కడ అధికారం ఉంది, నువ్వు పోవడానికి వీలు లేదని చాలా స్పష్టంగా కోర్టులు చెప్పాయి. ఈరోజు సుప్రీంకోర్టులో వస్తే కూడా నువ్వేదో పారిపోతానంటున్నా, మీకేం సంబంధం లేదు, ఏప్రిల్ తర్వాత చూస్తావని పోస్ట్ చేశారు. ఏప్రిల్లో ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతాడో తెలియదు, అమరావతి ఇక్కడే ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఎన్ని ఇండస్ట్రీస్ పారిపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఏమైంది. ఈ రాష్ట్రంలో ఒక్కరినా సరే ఈరోజు మాట్లాడితే ఒకడు మాట్లాడాడు 3000 పెన్షన్ ఇచ్చానని. నేను చెప్తున్నా, ఆ రోజు నేను హామీ ఇచ్చాను 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో 2000 రూపాయలంటే ఒకేసారి 5 టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను 2000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు ఇచ్చాను. ఎన్నికల్లో 3000 రూపాయలు చెప్పాం, ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని, ఇప్పుడు 3000 చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతున్నా. విశ్వసనీయత అంటే మాటలతో రాదు, ఏదైనా అదే మార్గం ఉంది. ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదంతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే స్థానిక సంస్థల్లో ఉండే ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, ఆ వ్యవస్థ ప్రతిపత్తి కాపాడాలి. ఆ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మీది, అది ఒక వారసత్వం. మీకంటే ముందున్న వాళ్ళు కూడా ఈ పొజిషన్లో ఉండి
దాని గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చారు, అధికారాల కోసం పోరాడారు. నేను రాజేంద్ర ప్రసాద్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 30 సంవత్సరాలు, 3 డికేడ్స్ ఎవరైనా స్థానిక సంస్థల కోసం పోరాడారంటే తెలుగు రాష్ట్రాల్లో అందులో మొట్టమొదటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. మామూలు పోరాటం కాదు, నేను రాజశేఖరుడు ఉన్నప్పుడు చూశా, అసెంబ్లీ గేట్లు దూకి లోపలికి వచ్చి పోరాటం చేశారు. మీ హక్కుల కోసం బ్రహ్మాండంగా పోరాడారు, మీ హక్కులు సాధించారు, దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పార్టీలు ముఖ్యం కాదు, తటస్థంగా ఉండి న్యూట్రల్ బాడీ పెట్టుకొని ఈ వేదిక పైన అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకుల్ని ఒక వేదిక పైకి తెచ్చిన ఘనత పంచాయతీరాజ్ ఛాంబర్స్ది. దానికి కారణం రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది, భారతదేశం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల్ని, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాలని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అదే మరి కాలక్రమేణా మీరు చూస్తే 73 రాజ్యాంగ సవరణ కూడా వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 74, గ్రామీణ ప్రాంతాల్లో 73 రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. ఇప్పుడే ఎప్పుడు మీ పోరాటం విధులు, నిధులు, మీ గౌరవం ప్రోటోకాల్, ఈ 3 కోసం ఎప్పుడూ పోరాడుతున్నారు. ఈ 3 ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక స్వర్ణయుగం. 2002లోనే 64 అధికారాలు ఇచ్చాం, అన్ని డిపార్ట్మెంట్లో అధికారాలు ఇచ్చాం. 99లో సర్పంచ్కి మొట్టమొదటిసారిగా 1,000 రూపాయలు ఆండ్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ గౌరవ వేతనం కూడా ఎందుకు ఇచ్చామంటే మీ గౌరవాన్ని కాపాడాలి, సమాజంలో మీకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు 1,000 రూపాయలతో ప్రారంభించాం. అదే మరి ఆ రోజే మీరు చూస్తే ఇంకా కూడా మిగిలిన వాళ్ళకందరూ కూడా 16 సంవత్సరంలో ఇచ్చాం. 16లో మళ్ళా నేను 2వసారి వచ్చిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే సర్పంచ్కి 3,000 పెంచాం, ఎంపీపీకి 3,000 పెంచాం, ఎంపీపీలకు జడ్పీసీసీలకి 6,000 ఇచ్చాం. ఈ గౌరవాన్ని కూడా ఇచ్చింది మళ్ళా 2వసారి పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ గౌరవ వేతనాలు 3వసారి పెంచబోయే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. నేను ఆ విషయాలు వస్తాను.